నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో బీజేపీతో రహస్య బంధంపై బీఆర్ఎస్ కాంగ్రెస్లు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి అయితే ఈ విమర్శలు ఈనాటివి కావని చెప్పాలి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఈ విమర్శల పర్వం కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఈ ఆరోపణల పర్వం మరింత జోరందుకుంది ముఖ్యంగా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ బీజేపీల రహస్య బంధం గురించి ఆరోపణలు చేయడమే కాదు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే లోక్సభ ఎన్నికల అనంతరం బీజేపీ గూటికి చేరిపోతారని తనతో పాటుగా తన వర్గానికి చెందిన ముప్పై మందిని తీసుకొని మరి కమలం గూటికి చేరుతారని ఆరోపిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకు వేసి వంద మంది పైగా ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే బీజేపీ బీఆర్ఎస్ను నానా ఇబ్బందులు పెట్టిందని ఇప్పుడు జస్ట్ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఉన్న రేవంత్ సర్కారును బీజేపీ బతకనీయదని అంటున్నారు అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు ముఖ్యమంత్రి రేవంత్ ఇచ్చిన కౌంటర్ బీఆర్ఎస్నే కాదు బీజేపీ ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అమిత్ షానే ఇరుకున పెట్టి డిఫెన్స్లో పడేలా చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మద్యం కేసు నుంచి బయటపడేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలలో బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థులను రంగంలోకి దింపిందని ఆరోపించారు అక్కడితో ఆగకుండా రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం లేకపోతే కేసీఆర్ కానీ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు భువనగిరి చేవెల్లా జహీరాబాద్ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాలలో ఎందుకు ప్రచారం చేయలేదని సూటిగా ప్రశ్నించారు లోక్సభ ఎన్నికలలో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం అందిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని నిలదీస్తున్నారు రేవంత్ ఆరోపణలు విమర్శలకు ఆశ్చర్యకరంగా అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ గట్టిగా ఖండనలు రాలేదు రెండు పార్టీలు కూడా అతి జాగ్రత్తకు పోయి రేవంత్ విమర్శలపై నోరెత్తకుండా ఉండటమే మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ తెలంగాణలో ఆదమ పక్షం పది స్థానాలలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది ఈ సమయంలో రేవంత్ చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందం విమర్శలు ఆ పార్టీని ఒకంత చిక్కుల్లో పడేసినట్లే కనిపిస్తోందంటున్నారు ముఖ్యంగా మహబూబ్ నగర్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ బలహీనతలు బీజేపీకి కలిసి వస్తాయన్న అంచనాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో రేవంత్ విమర్శలపై స్పందించి పరిస్థితి పెద్దగా చేసుకోవడం కంటే మౌనమే మేలన్న వ్యూహంతో బీజేపీ ఉందని అంటున్నారు